ఏమండి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను నిన్న రాత్రి తన్నీర్ కన్నీర్ పన్నీర్ కదా కొత్త డిష్ ఏమైనా చేసి పెట్టావా అదేం కాదు గత 3 సంవత్సరాలుగా వస్తున్న డబ్బింగ్ సీరియల్ శాంత ఆ సీరియల్ కి వీరాభిమాని 3 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా చూస్తోంది ఏది ఆర్టిస్ట్ ముహూర్తం ముడిసి కూర్చున్న డైలాగులు వచ్చేస్తాయి ఆ సీరియల్ అదే మరి అది చూడాలంటే దానికి ఎంత ఓపిక నిజంగానే చాలా ఓపిక రే మర్చిపోయాను భీమవరం నుంచి మా కజిన్ బాలాజీ గారు వస్తున్నాడు కొత్త డిష్ ఏమైనా చేయరా బాలాజీయా అదేరా చిన్నప్పుడు జీళ్లు తెగి తినేవాడు జీళ్లు దొరకకపోతే రబ్బర్ బ్యాండ్ అది నవలేసి వచ్చాడు రబ్బర్ బాలాజీయా వాడే వీడు వీడు నాన్నప్పుడు తగలయ్యా సాగదీయటువంటి అంత ఇష్టం నీలో పెద్ద మార్పేమీ లేదురా కొంచెం సాగేవంతే ఏం బాలాజీ ఇంతకీ ఏంటో ఆ బిజినెస్ ప్లాన్ అవును ఏంట్రా బిజినెస్ నేను 1000 ఎపిసోడ్ల మెగా డైలీ సీరియల్ ప్రారంభించబోతున్నాను 1000 ఎపిసోడ్లే ఎక్స్టెన్షన్ వస్తే ఇంకో 1000 అమ్మో 2000 మరి కదా కదా ఎప్పుడో రెడీ లారీలో వస్తుందా కాదు ఇదిగో ఇంత చిన్న పేపర్ లో అంత పెద్ద కథ చెంచాడు పంచదార తట్టెడు పీస్ మిఠాయి అవుతుంది చిటికెడు చింతపండు బకెట్ సాంబార్ అవుతుంది ఓహో ఓ చిన్న పేపర్ 1000 పడగలు అవుతుందన్నమాట పడగలు కాదు పుడకలు ఇది మహిళా సీరియల్ ప్రతి చీదు చీదుకి పుడక మెరిసిపోతుంది పట్టుకో ఆ పట్టుకున్నా ఇలా సాగిపోతుందేంట్రా పైలట్ కావాలి పైలటా డొక్కు కారు కొని మెయింటైన్ చేయలేక వదిలేసాం ఫ్లైట్ నెలరా మెయింటైన్ చేస్తావు అబ్బా పైలట్ అంటే అది కాదు ముందు మనం ఏదైనా టీవీ ఛానల్ వాళ్ళకి శాంపుల్ ప్రోగ్రామ్ చూపించాలి దాన్ని పైలట్ అంటారు అది నచ్చితే మనం ప్రోగ్రామ్ కంటిన్యూ చేయొచ్చు శాంపుల్ అంటున్నావు కదా మనం యాక్ట్ చేసేద్దాం మనం చేస్తే ఎవరు చూస్తారు లేడీస్ కావాలి లేడీస్ ఎందుకు అంత టెన్షన్ పడతావు రాధిక జయసుధ వీళ్ళిద్దరు ఎవరొకరిని పెట్టేసుకుందాం టీవీ సీరియల్ చేస్తున్నారు కదా 3 కోట్లు కావాలి ఓ బడ్జెట్ ఎక్కువైపోతుందా రే మా ఆవిడ లేదురా సమయానికి దాని దత్తం టాక్ ఆఫ్ ది టౌన్ ఫేస్ టీవీ కరెక్ట్ గా సరిపోతుంది కానీ ఇప్పుడు లేదే 4 నెలలు ఆగావంటే సంఖలో పిల్లల్ని ఎత్తుకొస్తుంది ఫ్రీగా వారితో కూడా యాక్ట్ చేసుకోవచ్చు అప్పటిదాకా ఎవరు ఆగుతారు పొద్దు నువ్వు యాక్ట్ చేస్తావా అస్సలు చేయను నాకు ఈ నాన్పుడు బెరాలు అసలు పడదు దీనికి అసలు యాక్టింగ్ రాదు మీ ప్రాబ్లం సాల్వ్డ్ శాంత చేస్తుంది ఏంటి శాంతకి చేస్తుందా ఒప్పుకుంటుందంటావా నేను ఒప్పిస్తాగా అయితే ఓకే అన్నయ్య ఫుడ్ లొకేషన్ ఎక్సెట్రా అన్ని నువ్వు మరి నాకేంటి లాభంలో 20% నీకు 80% నాకు షూటింగ్ ఎప్పటి నుంచి బాలా అక్కని నువ్వు ఒప్పిస్తే రేపటి నుంచే బావా ఓకే తలకి స్నానం చేసి 2 రోజులైందిరా కంటికి కనిపించిపోతున్నాయి పేలు కోపడితే ఎలా మీ ఆవిడ షూటింగ్ బండ్లో పడిపోయింది నీ పర్సనల్ విషయాలు కూడా నేనే చూడవలసి వస్తుంది ఎంతుందో పేను అవును ఆ రబ్బర్ బాలాజీ గడేట్రా చక్కచక్క షూటింగ్ చేసి వెళ్ళిపోయి ఇంతవరకు అయిపోతలేడు ఎడిటింగ్ డబ్బింగ్ అవ్వాలి కదా కొంచెం టైం పడుతుంది ఓహో నువ్వు తలంచు వీడియో పైరసీ ఎంత బరి తెగించిందో చూడు కొత్త సినిమాలు రా ఇంద్రా ఉందా నేనన్నాయ్ బాలాజీని ఓర్ని నువ్వా ఇయన్నీ ఏంట్రా మన సీరియల్ పైలట్ అన్నాయ్ పైలట్టే జంబోలా ఉందిరా పద పద నేను శాంతిని వెంటనే చూడాలి రండి ఆహా ఎంతైనా హీరోయిన్ గారు మొగుడు గారు మీరు రబ్బర్ బాలాజీ సమర్పించి ఆర్బీఏ టెలిఫిలిమ్స్
పిడకలు చిచి 1000 పొడగలు రేయ్ టైటిల్స్ అదిరిపోయిని చాలా హెవీగా ఉన్నాయి వావ్ ఆ బిల్డింగ్ ఎంత రిచ్ గా ఉందో ఓరి నాయన ఓయ్ ఎంత కొంపొందేంట్రా ఎస్టు విస్టు ప్రజలు మొత్తం దీంట్లో కాపురం పెట్టేచ్చు టోటల్ ఆంధ్రాయే సరిపోయేలా ఉందిరా ఇదేంటి ఈ దుప్పటి కిటికీ గ్రిల్లు ఎక్కడో చూసినట్టుందే ఇదేంట్రా మన కొంపలా ఉంది లోపల మరదే టీవీ టెక్నిక్ అంటే చూడండి ఎవర్రా అమ్మాయి ఎంత అందంగా ఉంది అదిరిపోయింది ఆ ఒరే ఎక్కడో చూసినట్టుంది ఫేస్ ఒరే మీ ఆవిడ శాంత్రా ఆ శాంతా ఆ వరేవ్వా ఎంత మేకప్ చేసేసిందిరా సీరియల్ కదరా ఓహో సీరియల్ లో ఈ రేంజ్ లో ఇలా మేకప్ పక్కన ఎవరు శాంత అత్తగారు అంటే మీ అమ్మగారు మీ మదర్ చాలా సన్నగా ఉంటది కదా ఈవిడ నింతలా ఉంది హే ఊరుక ఆవిడ మా అమ్మ కాదు సీరియల్ లో శాంత అత్తగారు సీరియల్ లోనా ఓహో అలిద్ర ఏం చేస్తున్నారు మౌనంగా ఫేస్ చూస్తే అత్తిల్లా ఉంది బుగ్గలు చూస్తే సిమ్లా యాపిల్లా ఉన్నాయి ఏజ్ కనిపించకుండా బుగ్గలకి రోజు కొట్టేశారా మేకప్ టీవీకి అలాగే ఉండాలి అవును అత్తమా అరుంధతి అత్తమా అరుంధతి వాళ్ళిద్దరు కలిసి ఏదో శుభకార్యం తలపెట్టినట్టున్నారు కదరా బాల అత్తమా అరుంధతి అత్తమా అరుంధతి నేను ఎప్పటి నుంచో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను చెప్పమ్మా చెప్తా మనసారా వినండి రాయల్ గెటప్ లేసుకొని రొయ్యలు వెళ్తున్నారేంట్రా మీ అబ్బాయిని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో అప్పుడే నేను ఒక భార్యని అయ్యాను మీ ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టానో అప్పుడే నేను మీకు ఒక కోడల్ని అయ్యాను చంటోణ్ణి ఎప్పుడైతే కన్నానో అప్పుడే నేను ఒక తల్లిని అయ్యాను నా జన్మ తరించింది అత్తమ్మా అవునమ్మా నాకు తెలుసు అరుంధతి నువ్వు పుట్టిన క్షణమే స్త్రీ జన్మ నెత్తావు ఆవరంతోనే ఈ ఇంటికి దీపాన్ని వయ్యావు మా అందరికింటికి వెలుగునిచ్చావు మా కోసం నువ్వు కొవ్వొత్తిలా కరిగిపోతున్నావు అమ్మా అత్తమ్మా కోడలమ్మా అత్తమ్మా కోడలమ్మా పారంటానికి వెళ్ళే డ్రెస్ చేసుకుని పచ్చిరేలు వెళ్తున్నారు నిజంగా పారంటానికి వెళ్తే ఏ డ్రెస్ చేసుకుంటారు నైటీలు వేసుకుంటారు నీకు అవసరమా చూడు అత్తమ్మా కోడలమ్మా అదిగో గంట మోగెను ఇది సత్యము 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 కాలింగ్ బెల్ మోగుతుంది అత్తమ్మా అవును మోగుతుంది ఎవరై ఉంటారు ఎవరై ఉంటారు మళ్ళీ కొడుతున్నారు అత్తమ్మా కాదు దానంతట అదే మోగుతంది కాదురా ఎవరో కొట్టారు ఆహా నేను దయ్యం కొట్టిందే అనుకుంటున్నానులే అవును ఎవరో మళ్ళీ కొడుతున్నారు ఎవరై ఉంటారు అదే నాకు తెలియడం లేదు అయితే నేను వెళ్ళి గడ తీసి తలుపు తెరిచి చూడమంటారా అత్తమ్మా ఆ తప్పదమ్మా అది మన కుటుంబ సాంప్రదాయం ఆహా డోర్ బెల్ మోగినప్పుడు వెళ్ళి తలుపు తీయడం మన భారతదేశపు సంస్కారం తలుపు తెరవడం సంస్కారం ఏంట్రా అయ్యో ఎంత మాట అత్తమ్మా మన గృహధర్మాన్ని నేను ఎప్పుడు అతిక్రమించలేదు నేను ఇప్పుడే వెళ్ళి చూసి వస్తాను అత్తమ్మా అలాగే వెళ్ళి చూసిరా అమ్మా నిజంగా నీలాంటి కోడలు దొరకడం మా అదృష్టం అమ్మా మాకు కూడా అమ్మయ్యా పోలేరా తలుపు తీయడానికి ఇప్పటికన్నా లేచింది అంత మెల్లిగా నడుస్తుందేంట్రా శాంత బయట బాగానే ఫాస్ట్గా నడుస్తుంది కదా చేతులు చూసుకుంటుందండి అంటు తోయింది కదా కడుక్కుంది అనుకుంటా నీళ్ళు రావట్లేదురా నీళ్ళు రాబట్టి తలుపు వచ్చేస్తున్నారు చూడబోయ్
చాలే అని చెప్పుకొడుతావు నేల్ కట్టరా గోల్ కొడి తీసేసుకుంటది ఓరి నాయనోయ్ వాటర్ ప్రాబ్లం రమ్మంట రాదా ఆంధ్రప్రదేశ్ కి నీకన్ని వెటకారమే అంటే డైరెక్ట్ ఎలా చెప్తాలి చేయలరా చూడండి స్కిన్నుడు వచ్చేసట్టుంది ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే డాక్టర్ కూడా ఇంతలా కడుక్కోడు ఎక్కడికే బ్యాగ్ పెట్టుకుని ఊపుకుంటా బయలుదేరా మా ఊరు వెళ్తున్నాను ఓహో అప్పుడే డైలీ సీరియల్ ప్రభావం దీని మీద పడింది ఒక వికెట్ డౌన్ అబ్బా నాకు దసరా హాలిడేస్ ఇచ్చారు అందుకు మా ఊరు వెళ్తున్నాను దసరా సెలవులకా పదరా ఫ్లైట్ ఎక్కించి వచ్చేద్దాం ఈ సీరియల్ ప్రభావం నా మీద కూడా పడింది పద ఆటో ఎక్కించి వచ్చేద్దాం పద దా హలో ఆటో 1947 దైలరా రా వద్దు మీ అక్కని అడిగా చెప్పు ఊరు వెళ్ళగానే ఫోన్ చేయి అలాగే బాబా इंका चत స్నానం చేసినప్పుడు కూడా అంత దురుసుకో రాతల్లే అతడు చచ్చిపోయింటాడు వెళ్ళగొట్టాడు बेल सौ मारपोरा बेल जब वेरेला अदी मंडोर बेल ऊपर बस स्टा तिपा అంటే వెళ్ళిన బస్సులో నిద్రపోయి మళ్ళీ అదే బస్సులో వెనకొచ్చా మీకేనో వెర్ర నేను ఊరెళ్ళి 2 వారాలు అక్కడే ఉండి ఇప్పుడే ఇక్కడికి వస్తున్నా 2 వారాలా అవును తోర్లి మార్ పెరట్లో ఉండి తలుపు తీయడానికి 15 నిమిషాలు అయిందిరా ఈ రోజున తీస్తున్నటవా తీసే ఉంటుంది ఆ ఇంకా నడుస్తూనే ఉందిరా ఒరే శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ నడిచినా కూడా ఇంత దూరం ఉండదురా పూల కింద పని ట్విస్టా అయ్యో దైవ పుష్పాలు నేలపాలయ్యే ఏదో ఉంటదరా మలుపు ఏడుస్తదేమో క్షమించు స్వామి విఘ్నేశ్వర క్షమించు స్వామి तिगट Go!
నేను 2 3 గంటలు నిద్రపోలేసాను. దీని తసది ఇంకా తిరుగుతానే ఉంది. ఇన్ని ప్రదక్షిణలు చేసావుగా దేవుడు క్షమిస్తాడులే. ఆపు. రేయ్ దేవుడు ఈవిని క్షమించరా, ఈవిడి మనల్ని క్షమించదరా. రే గినీస్ బుక్ లో కేకత్తరా. అమ్మా యాపింద్రు. దేవుడు కనిపించాడా నవ్వుతుంది? ఇన్ని దన్నాలు పూలు కింద పడేసినట్టుగా ఇన్ని వేల కిలోమీటర్లు నడిచింది కదా, ఇంతకీ వచ్చింది ఎవరై ఉంటారంటావు? బహుశా ముంగుడై ఉంటాడు, అందుకే అంత బిళ్ళ పిచ్చాడు. అయ్యుండడరా, ఎవరో స్ట్రేంజర్ అయి ఉంటాడు. కాదు ముగుడే, అందుకే డైరెక్టర్ అంతలా మేకప్ చేయించాడు. కాదురా, తనకెవరో తెలియని మనిషి ఉంటాడు, అందుకే దేవుడి దగ్గర అంతసేపు దండం పెట్టుకుంది. నా ఉద్దేశం చిన్నప్పుడు తిరణాల్లో తప్పిపోయిన తమ్ముడై ఉంటాడు. నా ఉద్దేశం కాలేజీలో మాజీ ప్రియుడై ఉంటాడు. అదే, అందుకే కదా ఈ సస్పెన్స్. ఎరబల్ అంతేనా? చూడండి ఈడొకడు చూడండి అంట చూడకుండా సీరియల్ తీసి చంపు తింటున్నాడు. అమ్మయ్యా, ఎప్పటికైనా తలుపు దగ్గరికి వచ్చిందిరా, మీరు వెనక్కి వెళ్తుందేంటి? అటు డోరు ఇటు ఫోను, అటు డోరు ఇటు ఫోను. ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని తీదల్లే. డోరా? ఏదో ఒకటి తీవే బాబు. ఫోనా? చెప్పాను కదా వీడే ఉంటాడు. నువ్వు ఫీల్ అయినా డోరా? ఫోనా? అది అవతడు పెట్టుదో పెడు. 360 రింగులు వచ్చినాయి, తీయొద్దు. అమ్మయ్యా త్వరగా తీవే, టెన్షన్ తో చస్తున్నావు. అవును, కళ్యాణి నీలి ఉండగా మీకెందుకు చింత? నోరు తెరవమ్మా. అంజి నువ్వు వాడరా నానా? అమ్మా ఎంత తెల్లబడిపోయావమ్మా. చూసారా, రెండు చుక్కల కళ్యాణ్ నీలి చేస్తుంది నలుపుని తెలుపు. కళ్యాణ్ నీలి, కళ్యాణ్ నీలి, కళ్యాణ్ నీలి. ఇదేంట్రా? మేకింగ్ లోనే మన సీరియల్ నచ్చి 2-3 యాడ్స్ వచ్చాయన్నాయ్. కొత్త ఐ వాష్ వాషింగ్ మెషిన్, దీనికి నీళ్లు అక్కర్లేదు. అక్కర్లేదా? డిటర్జెంట్ అక్కర్లేదు, బట్టలు అక్కర్లేదు. రేవేత్తరు లోపల సీటు దాంట్లో ఖాళీ తిప్పుకోవడానికి కొనుక్కోవడం అది. ఏంటిది? అరే కొత్త బట్టల, పైగా ప్లాస్టిక్ కవర్ కూడానా? దట్ ఈస్ ఐ వాష్ మ్యాజిక్. చూశాం సరికొత్త బట్టల కోసం ఐ వాష్ వాషింగ్ మెషిన్. మళ్ళీ వేయి పడకలు ఊగుతూనే ఉన్నాయి. చూపించిందే చూపిస్తాడేరా? అది రీక్యాప్ రా, ఇప్పుడు తెలుస్తుందా వచ్చింది ఎవరో. ఎంత సస్పెన్స్ ఫేస్ పెట్టిందంటే వచ్చింది ఎవరో కిల్లరే. కిల్లరా? పోస్ట్ మ్యానా? పోస్ట్ మ్యానా? అమృతంలో దినదిన అశ్రువులు, 100 ఏళ్ళ